సిద్ధిపేట జిల్లా గరడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో రైతు బీమా ఎల్ఐసి బాండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మరియు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, టీఆర్ఎస్ హుజ్రానగర్ ఇన్ఛార్జ్ శంకరమ్మ, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నర్సిరెడ్డి, గ్రామ రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు బీమా పట్టాలను పంచుకోవడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 1400 మంది పైగా రైతాంగం ఉన్నారు. దాంట్లో 800 మంది పైగా రైతులు వారి యొక్క నామినీలను సూచించిన వారందరికీ కూడా ఈరోజు వారి యొక్క బాండ్లను వారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తనే స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల కష్టాలు ఏందో, రైతుల బాధలు ఏందో, తెలంగాణలో వ్యవసాయం ఎదుర్కొన్న సమస్యలు ఏందో తెలిసిన నాయకుడు కాబట్టి ఇవాళ వ్యవసాయాన్ని పండగలాగా చేయడానికి, రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేయడానికి అవసర పద్ధతుల్లో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి రైతుల కొరకు సమయానికి ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచడం, నీళ్ళ కొరకు 24 గంటల ఉచిత విద్యుత్ను రైతాంగానికి అందుబాటులో తేవడం, సాగర ఎడమ కాలువ పైన మనకున్న వాటా హక్కు ఏదైతే ఉందో ప్రతి చుక్కను కూడా తీసుకొని ఈ ఎడమ కాలువ రైతాంగానికి ఇక్కడి నుంచి అందించడం, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి యొక్క రిపేర్లను పూర్తి చేసి ప్రతి చోట కూడా ఎంత వీలైతే అంత రైతాంగానికి నీళ్లను కాపాడి అందించడానికి చేసే ప్రయత్నాలు, ఇంకోవైపు పెట్టుబడి కొరకు పెట్టుబడి మద్దతును ఎకరానికి 4000 రూపాయలు రైతాంగం